ముసాఫర్ మండల కేంద్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు కుంటలు జలకర సంతరించుకొని మత్తలు దుక్కడంతో ప్రజలు కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు గజ్జల రాజు ఆధ్వర్యంలో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు గజ్జల రాజు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాలం కాదన్న బీఆర్ఎస్ నేతలకు వర్ణదేవుడు కరుణించి రాష్ట్రంలో ప్రాజెక్టులు చెరువులు కుంటలు నింపిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై అసత్య ప్రచారాలు మానుకొని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు సూచనలు సలహాలు ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు గజ్జల రాజు, మాజీ సర్పంచ్ ఓరుగంటి తిరుపతి, అగుళ్ళ రాజేశం, ప్రతాప్ రెడ్డి, తోట ధర్మేందర్, జంగ భూమరాజం, కావేటి మహిబాల్, నవీన్ శ్రీనివాస్ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ వైపే ఉన్నాడు, వర్ణదేవుడు వచ్చి గాంధీ భవన్లో కూర్చున్నాడు. కాబట్టి రాష్ట్రం అంతా కూడా అన్ని ప్రాజెక్టులు ఈరోజు ఎత్తిపోతలు లేకుండా కేవలం దేవుని దయతోని రాష్ట్రం అంతా ప్రతి ప్రాజెక్టు నిండింది. ఇలా రాష్ట్రం అంతా కూడా కాలమైంది. ఈ గ్లోబల్ ప్రచారం చేసేవాళ్ళు దయచేసి చూసి నేర్చుకోవాలి. ఇంకా కూడా కరువు ప్రాంతాలలో పర్యటించడానికి పోతుంటే టీఆర్ఎస్లో ఉన్నటువంటి రెండు గ్రూపులు కొట్టుకొని దాన్ని కాంగ్రెస్ మీద ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటి విష ప్రచారాలు మాల్కోవాల్సిందిగా కోరుతూ ఇక్కడ బుద్ధి తెచ్చుకోండి. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని పక్క పెట్టారు. ఈ ప్రజలలో ఉండి కొంచెం సేవా కార్యక్రమాలు చేస్తే మంచిగా ఉంటుంది. ప్రభుత్వానికి ఏమన్నా సూచనలు చేస్తే బాగుంటుంది, కానీ ఈ బురద రాజకీయం చేస్తే బాగుండదు అని చెప్పి తెలియజేస్తూ, ముస్తాబాద్ మండల కేంద్రంలో నర్మాల మానేరు తర్వాత ఈ ముస్తాబాద్ పెద్ద చెరువు, మరి ఈ పెద్ద చెరువు మరి ఒకటే రోజులో వర్ణదేవుడు కనికరించి ఒకటే రోజులో పెద్ద ఎత్తున చెరువు నిండి మత్తడి దుంకుతూ ఉన్నది. మరి ఇలా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పలు రకాల చెరువులను వాటిని అన్నింటినీ కూడా సందర్శించి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. మరి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా ప్రభుత్వము ఇలా ఎందుకంటే నష్టం జరిగిన దగ్గరకు పోయి ఏదైనా సహాయం చేయాలి, కానీ మళ్ళీ ప్రభుత్వం మీద అవాకులు చవాకులు చెల్లడం ఇది పద్ధతి కాదు. ఇక మీకు మీ మాటలకు ప్రజలే బుద్ధి చెప్తా ఉన్నారు. ఇంకా ఇక ముందు రోజుల్లో కూడా ప్రజలే మీకు బుద్ధి చెప్తారని కోరుకుంటూ, మరి ఇలా ముస్తాబాద్ మండల కేంద్రంలో వర్ణదేవుడా, మరి ఈ యొక్క రైతుల పంటలు కూడా ఖరాబు కాకుండా ఈ యొక్క సంతోషంగా ఉండేటట్టు ఎక్కువ వానలు మరీ ఇక బీభత్సం కాకుండా ఉండాలని చెప్పి వర్ణదేవుని మనస్ఫూర్తిగా స్మరిస్తూ కోరుకుంటూ, మరి ఈ యొక్క ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.